ఈ వారం బిగ్ బాస్ 8లో చూసుకున్నట్లయితే 6 నామినేషన్లోకి వచ్చారు. ఆదిత్య ఓం, సోనియా, ప్రేరణ, మణికంఠ, నబీల్, పృథ్వీరాజ్. అయితే యాక్చువల్గా 7 నామినేట్ అయ్యారు. చీఫ్ అయిన నిఖిల్కి ఒకళ్ళని సేవ్ చేసే అధికారం రాగా 9 సేవ్ చేయడంతో 6 నామినేషన్స్లో ఉన్నారు. అయితే ఈరోజు ఓటింగ్ చూసుకున్నట్లయితే లీస్ట్లో సోనియా ఉంది. ఈసారి సోనియా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ప్రతి వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేయడం కామన్. అయితే ఎలిమినేట్ అవుతున్నప్పుడు వాళ్ళకి బాగా కనెక్ట్ అయిన వాళ్ళు హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఈ సీజన్లో చూసుకున్నట్లయితే ఈ 3 కూడా ప్రతి వారం ఎవరు ఎలిమినేట్ అయినా సరే సీత ఎక్కువగా బాధపడుతూ ఉంది, ఏడుస్తూ ఉంది. అయితే చూసే జనాలకు ఏమనిపిస్తుందంటే ఎలిమినేట్ అవుతున్నప్పుడు ప్రతిసారి సీత ఎందుకు అంత బాధపడుతుంది, సీతకి ఒక్కరిదానికే అంత కనెక్ట్ అవుతున్నారా అనే అనుమానం వస్తుంది. అయితే ఇదే అనుమానం బిగ్ బాస్ బస్సులో అర్జును అభయ్ నవీన్ అడిగాడు. ఏంటి సీత ఎవరు ఎలిమినేట్ అయినా అంత ఏడుస్తుంది, దానికి గల కారణం ఏంటని. అప్పుడు అభయ్ నవీన్ ఏం చెప్పాడంటే, ఫస్ట్ బేబక్క ఎలిమినేట్ అవుతున్నప్పుడు సీత ఏడుస్తుంటే వెళ్ళడిగాను, ఏంటి బేబక్క వెళ్ళిపోతుంటే అంత బాధపడుతున్నావు, నీకు అంత కనెక్ట్ అయ్యారా అని. అప్పుడు సీత ఏం చెప్పిందంటే, లేదు ప్రతి వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు, అలాగే ఏదో ఒక రోజు నేను కూడా వెళ్ళిపోతానని ఆలోచన వస్తే అంత ఏడుపు వస్తుందని సీత చెప్పిందని అభయ్ నవీన్ అర్జున్తో చెప్పాడు. అందుకే ఏడుస్తుందా అంటూ అర్జున్ నవ్వుకున్నాడు. అయితే సీత ఏడుపును పక్కన పెడితే సీత హౌస్లో చాలా బాగా ఆడుతుంది, రియల్గా అనిపిస్తుంది. ఇప్పుడు 4 చీఫ్గా కూడా సెలెక్ట్ అయ్యారు. లాస్ట్ వీక్ నాగార్జున గారు కూడా అన్నారు, రియల్గా అనిపిస్తున్నావు సీత అని. సీత ఎంత ఎమోషనల్గా ఉన్నా సరే గేమ్ పరంగా బాగా ఆడుతుంది కాబట్టి టాప్ 5 వరకు ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వారం నామినేట్ అయిన 6 సోనియా ఎలిమినేట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.